హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ. ఆంధ్రప్రదేశ్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికం. అయితే ఎన్నికల్లో పోటీ విషయంలో మాత్రం మహిళా అభ్యర్థుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. గత ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 20 మంది మాత్రమే మహిళలు విజయం సాధించి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో 59 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల నుంచి మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎక్కువగా రిజర్వ్డ్ స్థానాల్లో పార్టీలు మహిళా అభ్యర్థులను పోటీలో ఉంచాయి. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ మహిళలకు ఎక్కువ టికెట్లు కేటాయించింది. ఆ పార్టీ 20 మంది మహిళా అభ్యర్థులను పోటీలోకి దించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం 11 మంది మహిళలకే టికెట్లు ఇచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పోటీదారులు ఇద్దరు మహిళలే ఉండడం మరో విశేషం. టీడీపీ తరపున కృష్ణా జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య, పామరులో ఉప్పులేటి కల్పన వీరిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. ఇక్కడ వీరు గట్టి పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతున్ కు ఈసారి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఇక్కడ వైసీపీకి టీడీపీకి గట్టి పోటీ జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వైసీపీ తరపున రెడ్డి శాంతి పోటీ చేశారు. విశాఖపట్నం ఈస్ట్ నుంచి వైసీపీ విజయ నిర్మలకి టికెట్ ఇచ్చింది. ఆమె టీడీపీకి గట్టి పోటీ ఇచ్చారు. విజయనగరం జిల్లా కురుపాంలో వైసీపీ నుంచి ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి పోటీ చేశారు. ఆమె విజయం ఖాయమే అని భావిస్తున్నారు. అనంతపురం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సింగనమలలో టీడీపీ నుంచి శ్రావణి పోటీ చేయగా వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేశారు. ఇక్కడ ఇద్దరు మహిళలు పోటీ చేయడంతో ఇద్దరిలో ఎవరో ఒకరు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమే. చిత్తూరు జిల్లా పుంగనూరులో వైసీపీ ముఖ్యనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ ఈసారి మహిళా అభ్యర్థి అనూషారెడ్డికి టికెట్ కేటాయించి ప్రయోగం చేసింది. అదే జిల్లాలో తిరుపతి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ మళ్లీ పోటీ చేశారు. పూదరపట్టు ఎస్సీ రిజర్వ్ స్థానాన్ని ఈసారి టీడీపీ లలిత కుమారికి కేటాయించింది. వీరిద్దరూ వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు మహిళా అభ్యర్థుల్ని నిలబెట్టాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి ధనలక్ష్మి పోటీ చేశారు. ఇక్కడ వీరిద్దరిలో ఒకరు గెలవడం ఖాయం. రాజమండ్రి సిటీ నుంచి ఎర్రన్నాయుడు కూతురు ఆదిరెడ్డి భవానీ, కాకినాడ రూరల్ నుంచి పిల్ల అనంతలక్ష్మికి టీడీపీ టికెట్ కట్టబెట్టింది. వీరిద్దరికీ విజయావకాశాలు ఎలా ఉన్నాయో వేచి చూడాలి. ఇక కర్నూలు జిల్లాలో టీడీపీ ముగ్గురు మహిళా అభ్యర్థులు నిలబెట్టింది. ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, పాండ్యలో గౌరవ చరితను ఆ పార్టీ నిలబెట్టింది. గౌరవ చరిత గతంలో వైసీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈసారి వైసీపీ నుండి టికెట్ రాకపోవడంతో టీడీపీలోకి మారి టికెట్ దక్కించుకున్నారు. వీరు వైసీపీతో హోరాహోరి తలపడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ తరపున అజితారావు పోటీ చేశారు. శ్రీకాకుళంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, పలాసలో గౌత శిరీషకు టికెట్ దక్కాయి. వీరిద్దరికీ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా పాడేరులో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిలబడగా వైసీపీ నుంచి భాగ్యలక్ష్మి పోటీ చేశారు. ఇక్కడ ఇద్దరూ మహిళలే పోటీ చేయడంతో ఎవరో ఒకరు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంది. విజయనగరం నుంచి అశోక్ గజపతిరాజు కూతురు అదితి టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీకి గట్టి పోటీ ఇచ్చారు. శృంగవరపుకోటలో టీడీపీ నుంచి లలిత కుమారి పోటీ చేశారు. కొవ్వూరులో టీడీపీ నుంచి అనిత, వైసీపీ నుంచి వనిత పోటీ చేశారు. ఇక్కడ కూడా వీరిద్దరిలో ఎవరైనా గెలవచ్చు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నుంచి ఉషశ్రీ చరణ్ గట్టి పోటీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా నగరిలో మరోసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యే రోజా పోటీ చేశారు. ఆమెకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. గెలిస్తే మంత్రి పదవి కూడా రావచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. పెద్దాపురం నుంచి వైసీపీ తరపున ఎంపీ తోటా నరసింహం భార్య తోటావాణి పోటీ చేసి ఉప ముఖ్యమంత్రి చినరాజప్పకు గట్టి పోటీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ముగ్గురు మహిళలకు టికెట్లు ఇచ్చింది. ప్రతిపాడు నుంచి మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, తాడికొండ నుంచి ఉండవల్లి శ్రీదేవి పోటీ చేశారు. వీరిద్దరూ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య సర్వేలు చెబుతున్నాయి. చిలకలూరిపేట నుంచి కొత్త అభ్యర్థి విడుదల రజని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి పోటీ ఇచ్చారని చెప్పొచ్చు. రెండు పార్టీల్లో కలిపి ఎంతమందికి అదృష్టం తలుపు తట్టేది చూడాలి మరి. అయితే గత అసెంబ్లీలో 20 మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఈసారి ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెడతారో తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.